అందరికీ నమస్కారం మిత్రులారా మనం బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్కి సంబంధించిన విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం లాస్ట్ వీడియోలో మంచం ఏ మంచం వాడితే మంచిది ఎక్కడ పడుకోవాలి అనే విషయం మీద చర్చించాం ఈ వీడియోలో మనం పరుపు గురించి మాట్లాడతాం పరుపు వాడాలా వద్దా చాలామంది డైరెక్ట్గా గట్టిగా ఉండేటువంటి సర్ఫేస్ మీద పడుకుంటే చాలా తొందరగా తగ్గిపోతుంది అని చెప్తారు సో నేల మీద పడుకుంటే ఏంటి చాప మీద పడుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉందని మనం ఆల్రెడీ చెప్పాం సో ఈ వీడియోలో పరుపు కాన్సెప్ట్ అనేది కంటిన్యూషన్ లాస్ట్ వీడియోకి ఇది కంటిన్యూషన్ అండి ఈ ప్లైవుడ్ అనేది మనం మార్చినందువల్ల మనం పడుకుంటే మన స్పైన్ కర్వేచర్కి మన బాడీ కర్వేచర్స్కి తగినట్టుగా బెడ్ అనేది మనకు సపోర్ట్ ఇవ్వట్లేదు అని చెప్పి డిసైడ్ అయింది గట్టిగా ఉంది దాని మీద డైరెక్ట్గా పడుకుంటే ఎక్కడెక్కడ బోనీ ప్రామినెన్సెస్ ఉన్నాయో ప్రెస్ అయిపోతున్నాయి కాబట్టి పెయిన్ఫుల్గా ఉండేది అందుకని దీనికి కొంచెం కుషనింగ్ కావాలి అని చెప్పి డిసైడ్ అయ్యి అప్పుడు ఈ బెడ్ కాన్సెప్ట్ అనేది వచ్చింది బెడ్ ఖచ్చితంగా వాడాలి నిజం చెప్పాలంటే ఎందుకంటే మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఈ నవార మంచాలు నొలక మంచాలు వైరు మంచాలు వాడట్లేదు కాబట్టి ఖచ్చితంగా ప్లైవుడ్ మంచాల మీద మనం బెడ్ వేయాలి బెడ్ లేకుండా మీరు డైరెక్ట్గా పడుకోవద్దు సో ఎంత బెడ్ వాడాలి ఇప్పుడు వస్తున్న మీరు బయట మార్కెట్లో చూసుంటారు 6 inches, 8 inches, 12 inches, 14, 18, 24, 36 ఇంకా పోతాయి అదే పోతాయి అంటే బెడ్ మీద పడుకోవడం అంటే ఏదో గోడ ఎక్కినట్టు అయిపోద్ది అనుకుంటా నాకు తెలిసి దాంట్లో మళ్ళీ ఆ ఫోము ఈ ఫోమ్ దాంట్లో మళ్ళీ కాన్సెప్ట్లు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లు ఉన్నాయి ఫోమ్ వాడడం స్పాంజ్ వాడడం లేకపోతే స్ప్రింగులు వాడడం లేకపోతే వాటర్ బెడ్లు ఇవ్వడము ఇంకా బురుగు దూద ఇటువంటి వాడడం ఈ రకరకాలు అంటే మెటీరియల్ మారుస్తూ ఉన్నారు అంటే అల్టిమేట్గా ఇక్కడ ఏంటంటే కంఫర్ట్ ఉండాలి బాడీకి మనం పడుకుంటే ఎలా పడుకున్నా మనకు సపోర్ట్ ఇవ్వాలి యాక్చువల్గా కాన్సెప్ట్ ఏంటి మనము గట్టిగా ఉండేటువంటి ప్లైవుడ్ బెడ్ మీద ప్లైవుడ్ మంచం మీద పడుకుంటే మన బోన్స్ నొక్కుపోతున్నాయి కాబట్టి మనకు సపోర్ట్ కావాలి కుషనింగ్ కావాలి అంతే కొంచెం కుషనింగ్ కావాలి దానికి ఇన్ని ఇంచులు అవసరం అండి 2 ఫీట్లు 3 ఫీట్లు బెడ్లు వాడడం అవసరమా దానికి చూడండి మరీ అంత మెత్తగా ఉండాలా ఏదో కొంతవరకు ఉండాలి అతి సర్వత్ర వర్జేత్ అని చెప్పి ఒక సామెత ఉంది ఏది అతి అయితే ప్రమాదమే మీకు లడ్డు తినడం బాగుందనుకోండి సో లడ్డు తీసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ మీ బాడీలో పెరుగుతాయని కేజీ లడ్డు తింటారా చచ్చూరుకుంటారు ఎక్సర్సైజ్ చేయడం మంచిది ఎక్సర్సైజ్ నేను చేస్తాను కదా అని చెప్పి విపరీతంగా రోజుకి 5-6 గంటలు ఎక్సర్సైజ్ చేస్తే అసలు మనిషి లేవాలని పరిస్థితుంది దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏది ఎక్కువ వెళ్ళొద్దు అదే ఎక్కువ అవుతుంది ఇప్పుడు కంఫర్టు సొఫిస్టికేషను లగ్జరీ అనుకొని మనకు ఉన్నటువంటి హెల్త్ని మనం స్పాయిల్ చేసుకుంటున్నాం ఎక్కడ లగ్జరీ ఎక్కువ అవుతుందో అక్కడ మీ హెల్త్ స్పాయిల్ అవుతుంది గుర్తుపెట్టుకోండి సో అందుకని మనం ఏ బెడ్ వాడాలంటే బెడ్ ఖచ్చితంగా వాడాలన్నాం కాయరు ఫోము స్పాంజీ ఇవన్నీ ఉంటాయి కానీ అది కూడా కొంచెం సెమీ సాలిడ్ మనం పడుకుంటే మనకు ఉన్నటువంటి కర్వేచర్కి తగినట్టు వస్తే సరిపోతుంది సో నెక్ దగ్గర మనం స్ట్రైట్గా పడుకున్నాం అనుకోండి ఇలా స్ట్రైట్గా పడుకుంటే నెక్ దగ్గర ఒక కర్వేచర్ వస్తుంది ఒక వంపు ఉంటుంది అలాగే నడుం దగ్గర ఒక వంపు ఉంటుంది రెండు వంపులు ఉంటాయి ఎందుకంటే మన స్పైన్ అనేది ఇలా గొడుక్కర్లాగా రాదు ఇలా వచ్చి మెడ దగ్గర ఒక కర్వేచర్ వచ్చి మళ్ళీ స్ట్రైట్ వచ్చి మళ్ళీ నడుం దగ్గర ఒక కర్వేచర్ రెండు వంపులు ఉంటాయి మనం స్ట్రైట్గా పడుకుంటే ఏమవుతుందంటే ప్రెషర్ అంతా కూడా ఆ వంపుల మీద పడుతుందండి ఈ నెక్ దగ్గర ఎక్కడైతే ఇలా గొడుక్కర్లాగా ఉంది కదా ఇప్పుడు ఆ గొడుక్కర్ మీద మొత్తం వెయిట్ దీని మీద పెడితే ఆ వంపు ఏదైతే ఉందో అది ప్రెషర్ ఎక్కువ తీసుకుంటుంది నడుం దగ్గర ఉండేటి వంపు అది ఎక్కువ ప్రెషర్ తీసుకుంటుంది ప్రెస్ అయినట్టు అవుతుంది దాని మీద ప్రెస్ అయినప్పుడు దానికి కొంచెం సపోర్ట్ కావాలి మీరు అబ్జర్వ్ చేయండి మీకు ఎప్పుడైనా బ్యాక్ పెయిన్ అనిపించింది అనుకోండి లోయర్ బ్యాక్ పెయిన్ మీరు స్ట్రైట్గా పడుకొని చూస్తే మీ నడుముకి బెడ్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ బాగా ఎక్కువ అవుతుంది స్ట్రెయిన్ ఎక్కువైనప్పుడు బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేయండి ఆ గ్యాప్ ఎక్కువ ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక టవలు మడిచేసి ఆ గ్యాప్లో పెట్టేసేయండి గ్యాప్లో పెట్టేసి స్ట్రైట్గా పడుకోండి ఓ 10-15 నిమిషాలు పడుకోండి స్టార్టింగ్లో మీరు టవల్ పెట్టినప్పుడు ఇంకాస్త ఎత్తున్న టవల్ పెట్టుకుంటే బాగుండు కదా అని అనిపిస్తుంది కానీ 10-15 నిమిషాల తర్వాత మీరు పెట్టుకున్న టవలే ప్రెస్ అయిపోయినట్టుండి అబ్బా తీసేద్దామని చెప్పి మీరే తీసేస్తారు
అంటే మీ స్పైన్ ఏదైతే బాగా ఓవర్ స్ట్రెయిన్ అయిపోయి ఫార్వర్డ్ బెండింగ్ కావడం వల్ల ఆ కర్వేచర్ పెరిగిందో మెల్లగా కర్వేచర్ తగ్గుతుంది. టవల్ తీసేసి ఇప్పుడు చూడండి, అంత గ్యాప్ ఉండదు, తగ్గిపోతుంది. అంటే మనం టవలు స్టార్టింగ్లో పెట్టినటువంటి టవలు కాసేపటికి అయ్యేసరికి అదే నొక్కుని అదే నొప్పి క్రియేట్ చేసింది. మరి మీరు బెడ్ అనేది ఆ గ్యాప్లో ఎంత ఉందో అంత కాకుండా అంతకన్నా ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఇదే జరుగుతుంది, ఇంకాస్త ఎక్కువ ప్రెస్ చేసేస్తుంది. అంటే మీ మనకు ఉన్నటువంటి కర్వేచరు మహా అయితే 2 inches అండి, బాగా హిప్స్ ఎక్కువ వాళ్ళకి 3 inches ఉండదు, 2 నుంచి 3 inches ఉండేటువంటి పరుపు వాడితే సరిపోతుంది. మీరు పడుకున్న తర్వాత ఆ గ్యాప్ 2 to 3 inches గ్యాప్ ఆ కర్వేచర్లోకి వెళ్తే చాలు, ఇంకంతకన్నా ఎక్కువ అవసరం లేదు. అలా కాకుండా మెత్తగా ఉన్నది తీసుకున్నారనుకోండి, ఈ ఫోములు, స్పాంజులు, స్ప్రింగులు, వాటర్లు ఇవి తీసుకున్నారనుకోండి, మీరు పడుకుంటారు. సో మీ బాడీ అంతా, మీ స్పైనల్ కర్వేచర్ అంతా ప్లెయిన్గా ఉండేదంతా దాని మీద ఇలా పడుకుంటుంది. ఎక్కడైతే వంపు ఉందో ఆ వంపులోకి ఎక్కువ ప్రెషర్ పోతుంది. సో 8 inches తీసుకుంటే అంత ప్రెషర్ ఎక్కువ పోతుంది, ఆ ఉన్నటువంటి కర్వేచర్ని ఇంకాస్త ఎక్కువ ప్రెషర్ చేస్తుంది. మనం డే అంతా ఫార్వర్డ్ బెండింగ్ చేస్తూ ఎక్కడైతే దాన్ని ముందుకు ఉంచుతూ మనం ఆ ప్రెషర్ పెంచామో అదే ప్రెషర్ని నిద్రపోయేటప్పుడు కూడా అదే జరుగుతుంది. అంటే నిజం చెప్పాలంటే ఇక ఈ ఎక్కువ మెత్తగా ఉండేటువంటి, ఎక్కువ ఇంచులు ఉండేటువంటి పరుపు మీరు వాడితే మీరు పడుకోవడం అంటే ఎలా ఉంటుందంటే ఒక 2 ఈ పంగల కర్రలు ఉంటాయి కదా, కర్రలు ఇలా కట్టేసి మీ మెడ దగ్గర ఒకటి కర్ర ప్లస్ నడుము దగ్గర ఒక కర్ర పెట్టి మీ బాడీని మొత్తం హ్యాంగ్ చేసినట్టు ఉంటుంది. ఈ 2 spots మాత్రం ఇలా హ్యాంగ్ అయ్యి ఉంటాయి, మిగతా మీ బాడీ అంతా ఇలా దిగినట్టు ఉంటుంది. ఎలా ఉంటుందండి అలా పడుకొని చూడండి ఒకసారి. జస్ట్ నెక్క దగ్గర ఒక సపోర్ట్ తీసుకొని, నడుము దగ్గర ఒక సపోర్ట్ తీసుకొని మీరు పడుకోండి చూద్దాం, పడుకోగలరా? మరి బెడ్ మీద పడుకుంటున్నారు కదా, 8 inches, 8 inches, 9 inches, 20, 2 feet, 3 feet వాడేటువంటి బెడ్లు వాడుతున్నారు కదా, అది సాఫ్ట్గా ఉండేటివి. మీరు ఎంత సాఫ్ట్ వాడినా మీరు పడుకోగానే కిందికి దిగిపోతుంది. కిందికి దిగితే ప్రెషర్ అంతా ఎక్కడ పడుతుందండి, ఇక్కడ ఉందో అక్కడ పడుతుంది, ఎటు పైకి ఉందో అక్కడ దాని మీద పడుతుంది కదా ఎక్కువ, విపరీతంగా. మీరు స్ట్రెయిన్ చేస్తున్నారు, విపరీతమైన స్ట్రెయిన్ పడుతుంది. అందుకే సాఫ్ట్గా ఉండేటువంటి పరుపులు వాడొద్దు. పాత రోజుల్లో ఈ నులక మంచాలు, ఈ నవార మంచాలు వాడేటప్పుడు ఊక పొట్టుతో ఉండేటువంటి పరుపులు ఉండేటివి, వరి పొట్టు దాంతో ఉండేటువంటి పరుపులు నేను చూశాను. మీ పాత రోజుల్లో మీ ఇంట్లో మీ అమ్మమ్మ బామ్మలు ఎవరైనా ఉంటే వాళ్ళని అడగని వాళ్ళు చెప్తారు. సో ఆ పరుపులు ఉండేటివి, దాని మీద పడుకుంటే ఎలా ఉండేదంటే మనం పడుకున్న తర్వాత ఒక పర్సను మనిషి ఎలా ఉన్నారో అచ్చు వచ్చేసేది మొత్తం, దాని మీద లేవంగానే మనిషి ఎలా పడుకున్నాడో అలాగ అనిపించేది. అంటే ఎల్బో ఉంటే ఎల్బో మార్క్ పడిపోయేది, అంటే అది దిగిపోయేది కిందికి. మనం పడుకోగానే నెక్ ఎక్కడైతే నెక్ దాన్ని తీసి నిజంగా చెప్పాలంటే ఆ మనిషి ఎంత హైట్ ఉన్నాడు, ఎంత వెయిట్ ఉన్నాడు కూడా మనం ఎస్టిమేషన్ చేయొచ్చు, అంత క్లియర్ ఉండేది. అది ఇంకొకటి బెనిఫిట్ ఎలా ఉండేదంటే చలికాలంలో వెచ్చగా ఉండేది, ఎండాకాలంలో చల్లగా ఉండేది, అది అంత బాగుండేది. సో అది తీసేసాం, అది పోయింది ఆ రోజులు, ఈ రోజు వాడట్లేదు, సొఫిస్టికేషన్ అని చెప్పి మనం మార్చేసుకున్నాం. సో ఈ మనము ఈ పరుపు ఏదైతే సాఫ్ట్గా ఉండేటువంటి పరుపు మనం వాడతామో, వాడినప్పుడు ఆ ప్రెషర్ అంతా కూడా దాని మీద పడుతుంది, దాంతో అది పెయిన్ ఎక్కువైపోతుంది. అందుకే సాఫ్ట్గా ఉండేటువంటి పదార్థాలు వాడద్దు, సాఫ్ట్గా ఉండేటువంటి మెటీరియల్ వాడద్దు. నార్మల్ కాటన్, మామూలు కాటన్, నిజం చెప్పాలంటే మీరు ఏదైనా పరుపులు చేసే దుకాణానికి వెళ్ళి అక్కడ పక్కన తీసేసి ఉంటాడు, పడేసి ఉంటాడు, ఆ విత్తనాలు అవన్నీ ఉంటాయి చూసారా, అటువంటి దూది వాడండి. ఆ దూదితో మీరు చేయించుకోండి, అది గట్టిగా ఉంటుంది. మీరు పడుకున్న తర్వాత కొంచెం బెండ్ అయితే చాలు, మరీ దిగిపోవద్దు. మనిషిని దాంట్లో కూలబడ్డట్టు, లేకపోతే దాంట్లో కుదేసినట్టు ఉండకూడదు, పడుకుంటే జస్ట్ నార్మల్ ఉండాలి. కొంచెం ఎక్కడైతే కరివచ్చినో అక్కడ కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు, అలా ఉంటే చాలు. పెద్ద పెద్దవి వాడడం ఎందుకంటే బూరుగు దూది కూడా వాడద్దు అండి, బూరుగు దూది కూడా మెత్తగా ఉంటుంది. ముందు ఫస్ట్ పాత రోజుల్లో పరుపు కావాలంటే చెప్పాను కదా, ఊక పొట్టుతో చేసి తీసేసిన తర్వాత ఇంట్లో మిగిలిపోయిన బట్టలు ఉండేటివి, వాడగా మిగిలిపోయిన బట్టలు ఉండేటివి, దాన్ని వేసి దాంతో కుట్టేవాళ్ళు, బొంతలు అనేవాళ్ళు ఆ రోజుల్లో, అది వాడారు కొంతవరకు. అది పోయిన తర్వాత ఇంకా దూదికి వెళ్ళారు, ఇదంతా అన్ని బట్టలు ఆడ ఉంటాయి అని చెప్పి అంత ఖరాబ్ అవుతుంది ఏదో అనుకొని తర్వాత దూదికి వెళ్ళారు. దూది పోయిన తర్వాత ఇంకాస్త బాగుండాలి కదా అని చెప్పి దాంతో
ఈ బూరగ దూదే ఇంకా మెత్తగా ఉండేటువంటి దూదికి వెళ్ళారు, దాన్ని తీసేసి స్పాంజ్కి వెళ్ళారు. స్పాంజ్ చేసినప్పుడు ఫోమ్ వచ్చేసింది. ఇంక ఈ ఫోమ్లో వచ్చిన రకరకాల ఫోమ్లు, మెమరీ ఫోమ్లు, తినే ఫోమ్లు, పడుకునే ఫోమ్లు, రకరకాల ఫోమ్లు వచ్చాయి. దాన్ని వదిలేయండి. ఇవన్నీ ఎప్పుడెప్పుడు ఇవన్నీ వస్తున్నాయో మన స్పైన్ కూడా ఫోమ్ లెక్కే తయారైంది, గుద్దితే ఇరిగిపోయేటట్టు తయారైంది. కాబట్టి గట్టిగా ఉండేటువంటి పరిపే వాడాలని మేము సజెస్ట్ చేస్తాం. అది కూడా బొంతలు. ఈ రోజుల్లో పాత బట్టలు తీసిపెట్టరు, అలాగే తీసినా దాన్ని కుట్టే ఓపిక ఎవరికి లేదు. కాబట్టి నార్మల్ కాటన్తో చేసినటువంటి పరుపు, అది కూడా 2 ఇంచెస్ ఉంటే చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. డైరెక్ట్గా మంచం మీద పడుకుంటే వచ్చేటువంటి ఏదైతే ప్రెషర్, పడకుండా ఉండడానికి మాత్రం మనకు సరిపోతుంది. కాబట్టి 2 to 3 ఇంచెస్ ఉండేటువంటి నార్మల్ కాటన్తో చేసినటువంటి పరుపు వాడితే మీరు సేఫ్గా ఉంటారు, మీ స్పైన్ సేఫ్గా ఉంటుంది. మనము 5-6 గంటలు, మినిమం 5-6 గంటలు, యాక్చువల్ అయితే 6 to 8 అవర్స్ అంటాము. సరే, ఈ రోజులో మనకు నిద్రలు పట్టవు కాబట్టి సరే 5-6 గంటల తర్వాత నిద్రపోయి లేస్తే ఎలా లేవాలండి? జంప్ చేసినట్టు లేవాలి, స్ప్రింగ్ లాగా లేవాలి. పొద్దున్న లేచి పైన తిరిగి అమ్మా అబ్బా అని చెప్పి తిరిగి లేచి ఒక 5 అడుగులు వేయడానికి కూడా ఎవరినో ఒకరిని పట్టుకొని లేచి నా కాళ్ళు కడగట్లేదు లేకపోతే చేతులు కదలట్లేదు అనుకొని ఒక 10 నిమిషాల తర్వాత ఫ్రీ అయితే దాన్ని పిలిస్తే, ఎవరైనా పిలిస్తే కూడా తల తిప్పడానికి కూడా ఇబ్బంది అయ్యి ఏంటండి ఈ కర్మలు? ఇటువంటి సిమ్టమ్స్ మీకు కనిపించాయంటే మీ బెడ్ సరిగ్గా లేదని అర్థం, మీ పిల్లు సరిగ్గా లేదని అర్థం. కాబట్టి ఖచ్చితంగా మీరు రిలాక్స్ కావడానికి మీరు వెళ్తున్నారు కాబట్టి ప్రాపర్ పిల్లో అండ్ మ్యాట్రెస్ వాడండి. 100% మీ స్పైన్ సేఫ్గా ఉంటుంది. మీరు బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతుంటే ముందు ఈ చేంజెస్ చేయండి. ప్రాపర్ పిల్లో పిల్లో ఎంత వాడాలని మనం ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడున్నాం, చూడండి. చూసి దాని ప్రకారం పిల్లోని మీ బెడ్ని మార్చి చూడండి. 50% మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు రెండు మా ఆశ్రమానికి రెండు మేము తగ్గిస్తాం, మేం చేసేది ఏం లేదు, పిల్లో ఇవన్నీ మార్చేస్తాం అంతే. మా దగ్గర ఆశ్రమంలో ఇవన్నీ ఉండవు, మామూలు ఇవే కాటన్ పిల్లోలే ఇస్తాము, కాటన్ బెడ్లే ఇస్తాము. సో పిల్లో కూడా పెద్దది ఇస్తాం. పిల్లో ఎంతది వాడాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడతాం. కాబట్టి ప్రాపర్ బెడ్ వాడండి, మీ స్పైన్ని సేఫ్గా ఉంచుకోండి. మరోసారి కంటిన్యూషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామా? నమస్తే.